జనమంతా కదలాలమ్మా మొక్కలు నాటాలమ్మా మీరు మొక్కలు నాటాలయ్యా పల్లే పల్లెలో నా చెట్లను పెంచాలమ్మా మీరు పల్లే పల్లెలో నా చెట్లను పెంచాలమ్మా అంటే వర్షాకాలం మరి ఈ కాలం కానీ వర్షాకాలం ఎప్పుడో రెండు నెలలకు ముందే జూన్లో జూన్ మొదటి వారంలోనే ప్రారంభం అవ్వాల్సింది మరి ఇప్పటికే చూసినట్టయితే ఒక రెండు మూడు రోజులు గట్టిగా ఎండలు కొడుతున్నాయి మరి తర్వాత ఒక రోజు ఒక పూటనో వర్షం పడుతుంది నిజం చెప్పాలంటే ఎందుకంటే ఉష్ణోగ్రతలు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా వేడి అనేది భూతాపం అనేది పెరిగిపోతుంది వడదెబ్బలు తాకడం అలాగే మరియు కాలుష్యం కూడా వాతావరణంలో ఎక్కువగా పెరిగిపోయి శ్వాస సంబంధిత రోగాలు అట్లాంటివి జరుగుతున్నాయి మరి దీనంతటికీ కారణం వాతావరణం సంఖ్యలో మొక్కలు నాటడం మరియు వర్షాధారాన్ని పెంచే దిశగా ఎక్కువగా అడవుల్ని పెంచడం ఒక్కటే మార్గం మరి ఇది గుర్తించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి చక్కటి కార్యక్రమాన్ని మనకు అందించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణకు హరితహారం అని మరి ఈ హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా భాగస్వాములై ఒక
సామాజిక బాధ్యతగా తీసుకొని చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా వృద్ధుల వరకు కూడా మొక్కలు వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటాలి. మరి మేము కూడా జగిత్యాల పట్టణంలో ఈ ఆరో విడతలో భాగంగా కూడా వేల సంఖ్యలో కాదు లక్షల సంఖ్యలో కూడా మొక్కలు నాటాలని ఒక యాక్షన్ ప్లాన్ ని కూడా సిద్ధం చేసుకున్నాం. మొత్తం 48 వార్డులలో అలాగే వీటిలో ఇంటింటికి మొక్కల పంపిణీతో పాటు ఇంటర్నల్ రోడ్స్ అలాగే బైపాస్ రోడ్స్ మరియు ముఖ్య రహదారులు ఏవైతే ఉన్నాయో కరీంనగర్ నిజామాబాద్ ధర్మపురి గొల్లపల్లి ఈ రోడ్లన్నీ కూడా చక్కగా మొక్కలు నాటి సంరక్షించాలని యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది. మరి కొన్ని వార్డులలో కూడా కాంక్రీట్ జంగల్గా కనిపిస్తున్నాయి ఎందుకంటే సీసీ రోడ్లు అవి కూడా ఉన్నాయి. మరి వాటి కూడా మేము ఒక ప్లాన్ని కూడా ఆలోచన కూడా చేసి ఉన్నాము దాని దాని త్రూ కూడా మేము వెళ్తాము. లక్ష్యం మాత్రం ఒక్కటే కొన్ని లక్షల సంఖ్యలో లెక్కలేని సంఖ్యలో మాత్రం మొక్కలు నాటాలి. అలాగే యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మన గౌరవ పురపాలక శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ అన్నగారు కూడా చక్కగా పల్లెలు అయితే ఎలాగో ఒక అడవులతో ఒక చక్కని పల్లె వాతావరణం పచ్చని కొమ్ము కప్పుకున్నట్టుగా తయారు చేశారు. అలాగే మన పట్టణాలలో కూడా చిట్టి అడవుల తరహా కూడా పెంచాలని నిర్ణయించుకొని యాదాద్రి ఫారెస్ట్గా నామకరణం చేసి ఒక జపానీస్ టెక్నాలజీతో కూడా చిట్ట అడవులు పెంచాలని నిర్ణయించడం జరిగింది. ఒక్కొక్క మున్సిపాలిటీకి అట్లీస్ట్ 1-2 చిట్ట అడవులను తయారు చేయాలని నిర్ణయించడం జరిగింది. వారి కోరిక దృష్ట్యా మేము జగిత్యాల పట్టణంలో కూడా కొన్ని స్థలాలను ఎంచుకోవడం జరిగింది. టీఆర్ నగర్ అలాగే ఎడ్లంగడి అలాగే టీచర్స్ భవన్ దగ్గర ఉన్నటువంటి స్థలాన్ని కూడా మేము ఎంచుకోవడం జరిగింది. ఇదివరకే టీఆర్ నగర్లో కూడా ఆ ప్రాసెస్ మొదలైంది చిట్టడవి యాదాద్రి ఫారెస్ట్కి తయారు చేసే దిశగా. తొందరలోనే అక్కడ కూడా ఆ ప్లేస్లో కూడా మొక్కలు నాటడం జరుగుతుంది డిఫరెంట్ స్పీషీస్ ఆఫ్ మొక్కలు. అలాగే ప్రజలందరూ కూడా ఇంటింటికి కూడా మొక్కలు పంపిణీ చేస్తున్నారు మా గౌరవ కౌన్సిల్ సభ్యులు. వాటిని కూడా చక్కగా సంరక్షించండి. అలాగే ఇంటర్నల్ రోడ్స్లో ఏవైతే మేము లోపల గల్లీలలో పెడుతున్నామో ఎవరి ఇంటి ముందు నాటిన మొక్కని దయచేసి వారందరూ కూడా ఒక బాధ్యతగా స్వీకరించి వాటిని పెంచండి. ఇంట్లో పిల్లలైతే ఎలాగ పెంచి పోషించుకున్నాము అలాగే కూడా మొక్కల్ని కూడా అలాగే పెంచండి. ఎందుకంటే అవి వాతావరణంలోని కాలుష్యాన్ని చెడు వాయువులను విషవాయువులను పీల్చి చక్కటి నీడనిస్తాయి. అలాగే ఆరోగ్యవంతమైన గాలిని స్వచ్ఛమైన గాలిని కూడా మనకు అందిస్తాయి. మరి పెంచవలసిన అవసరం ఎంతో ఉంది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా హరితహారం కార్యక్రమంలో భాగం కండి. మరి ఈ పరిస్థితులు కరోనా వంటి క్లిష్ట పరిస్థితులలో మనం ఉన్నాము. మరి కేసెస్ కూడా జగిత్యాలలో చెప్పినటువంటి అయితే కమ్యూనిటీ స్ప్రెడ్ కూడా స్టార్ట్ అయిపోయింది. కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మరి ప్రజలందరూ కూడా దయచేసి నేను ఒకటే విన్నవించుకుంటున్నాను వీలైనంత మట్టుకు ఎక్కువ అవసరం ఉంటేనే బయటికి రండి. మరి బయట చూస్తుంటే కొంతమంది బండ్ల మీద అక్కడిక్కడ చిన్నపిల్లలతో కూడా బయటకు వస్తున్నారు. మరి దయచేసి అది తగ్గించండి ఎందుకంటే మోస్ట్ రిస్క్ గ్రూప్స్ అయితే పిల్లలు వృద్ధులు ఉంటారు. దయచేసి వారు బయటికి రాకండి మ్యాక్సిమం. మరీ అత్యవసరం అయితే తప్ప హాస్పిటల్స్కు లేకపోతే ఏదైనా చిన్న చిన్న మార్కెట్లకు వెళ్తే తప్ప కూడా మరి చిన్నపిల్లలు అటు ఇటు తీసుకెళ్ళకండి. అలాగే వృద్ధులు కూడా బయటికి రాకండి. మరి శానిటేషన్ పైన కూడా జగిత్యాల మున్సిపాలిటీ దృష్టి సారించింది ఎక్కువగా. మరి కరోనా కేసెస్ పెరుగుతున్న దృష్ట్యా ఇంతకు ముందు పట్టణంలో ఏదైతే పెద్ద ఎత్తున శానిటైజేషన్ స్ప్రే చేయించామో ఇప్పుడు కూడా అలానే చేయించాలనే ఆలోచనలో ఉన్నాము. ఇంకొక 2-3 రోజుల్లో కూడా ఒక పెద్ద సంఖ్యలో కూడా వెహికల్స్ని హైయర్ చేసుకొని స్ప్రే సిటీ అంతటా ఇంతకుముందు చేపించినట్టుగా ప్రతి ఒక్క వార్డులు 48 వార్డులు కూడా స్ప్రే చేయించడం జరుగుతుంది. అలాగే మరి మహిళలందరూ కూడా ఒక గుర్తు పెట్టుకోండి తడిచెత్త పొడి చెత్త బుట్టలను ఇచ్చాము. దయచేసి సహకరించండి ఈ విషయంలో. తడిచెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వండి ఎందుకంటే శానిటేషన్ ఆటోలు కూడా మంచిగా మీ ఇంటి ముందుకే వస్తున్నాయి. పెద్ద మైక్ పెట్టుకొని కూడా దూరం నుంచి కూడా వినిపిస్తుంది. మరి పైన రెంటుకున్న వాళ్ళు కూడా కిందికి వచ్చి ఇవ్వచ్చు. దయచేసి ఆ విషయంలో సహకరించండి. తడిచెత్త పొడి చెత్తను వేరు చేసి ఇవ్వండి. మరి ఈ తడిచెత్త పొడి చెత్త డ్రై అండ్ వేస్ట్ సెగ్రిగేషన్ దిశగా కూడా జగిత్యాల మున్సిపాలిటీకి ఇంకొక 21 స్వచ్ఛ ఆటోలను కూడా కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నాం. దానికి ఇంతకుముందే కౌన్సిల్ అప్రూవల్ కూడా అయింది. గౌరవ పాలనాధికారి కూడా అప్రూవల్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు శ్రీ గౌరవనీయులు గురు రవి గారు కూడా అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అలాగే మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారు కూడా ప్రత్యేక దృష్టి సారించారు. విలీనమైన గ్రామాలు ఏదైతే ఉందో మరియు పట్టణంలో శానిటేషన్ దృష్ట్యా కూడా వారు ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. ఒక 4-5 రోజులకు ముందే వారు కూడా హరితహారం టీంతో ఒక రివ్యూ మీటింగ్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. వారు దీనికి సంబంధించిన దిశానిర్దేశం అలాగే విలువైన సూచనలు సలహాలు కూడా ఇచ్చారు. వారి సలహాలను
మరి సూచనలను అనుసరించి కూడా మేము ఒక యాక్షన్ ప్లాన్ ని శానిటేషన్ మరియు ప్లాంటేషన్ కు సంబంధించిన యాక్షన్ ప్లాన్ ని కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది మరి మా కౌన్సిల్ అందరి తరపున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఎవరెవరి వార్డులో వాళ్ళు కూడా కొంత సామాజిక దూరాన్ని పాటిస్తూ కూడా గ్యాదరింగ్ లేకో లేకుండా కూడా ప్లాంటేషన్ ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా గౌరవ సభ్యులను నేను కోరుతున్నాను అలాగే మరి ఒక చిన్న విన్నపం మా మహిళలకు మరి శ్రావణ మాసం మొదలైంది ఎంతో సంబరంగా సెలబ్రేట్ చేసుకునే శ్రావణ మాసం మహిళలందరికీ కూడా ఎంతో ఇష్టమైన మాసం శ్రావణ శుక్రవారాలు నోములని అలాగే వరలక్ష్మి నోములని మంగళగ్రౌరి వ్రతాలని కూడా ఎంతో చక్కగా చేసుకుంటారు మరి కరోనా వంటి సమయం కాస్త వాయనాలు పసుబొట్లు ఇచ్చే ముందు జాగృతగా ఉండండి ఎందుకంటే ఇది చెప్పాలని విషయం కాదు కానీ మాక్సిమం వీలైనంత వరకు తగ్గిస్తూ చిన్న చిన్నగా ఎందుకంటే కరోనా అనేది బాగా పెరిగిపోతుంది దానికి ఇంతవరకు కూడా మందు లేదు సామాజిక దూరం పాటించడం మాస్కులు ధరించడం శానిటైజర్లు వాడడం వ్యక్తిగత పరిశుభ్రత పాటించడమే మనకి ఇప్పుడు తెలిసిన వైద్యం ఒకటి అందుకే దయచేసి అన్నిటి విషయాలలో కూడా జాగృతగా ఉంటూ మరి మేము చేపట్టినటువంటి హరితహారం కార్యక్రమం కూడా భాగస్వాములై చేయాల్సిందిగా నేను కోరుతున్నాను నాకు ఇక్కడ ఇచ్చేసినటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులకు మాకు ఎంతగానో ఇష్ట సమయంలో మాకు ఎంతగానో సహకరిస్తున్నటువంటి మీడియా మిత్రులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై తెలంగాణ